నీకు ప్రెస్ ఎథికల్ వాల్యూస్ ఉన్నాయా? అందుకే చెప్పా బ్లూ మీడియా అని. ఆ బ్లూ మీడియాకు బుద్ధి రాదు, మీకు కూడా చూపిస్తానులే, సమయం వచ్చే చూపిస్తా. రోజులు వస్తాయి, ఆ రోజు వచ్చిన చూపిస్తాను మీకు కూడా. ఏం మీ ప్లేస్ ఎక్కడుందో కూడా చూపిస్తాను, మీకేం వాల్యూస్ లేవు, విలువలు లేవు, సంస్కారం లేదు, సంస్కారహీనంగా బతుకుతున్నారు మీరంతా, బానిస జీవితాలు బతుకుతున్నారు మీ టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ. వద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, విలువల్ని కాపాడండి, అప్పుడే మీ భవిష్యత్తు. అందుకే చెప్తున్నా కొంచెం హోంతత్వాన్ని ప్రదర్శించడం నేర్చుకోండి మీరంతా. అది ప్రవర్తించకపోతే సాక్షిని బ్యాన్ చేసాం, టీవీని బ్యాన్ చేసాం, ఎన్టీవీని బ్యాన్ చేసాం. ఎవరైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారో, ప్రజల సైడ్ ఉండరో, వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఒకటే మాట చెప్పాం, ఇది ఒక బ్లూ మీడియా అని. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని మరొకసారి కోరుతున్నా. కాబట్టి వాళ్ళు రెచ్చగొట్టేది ఏం లేదు మా, మనం రెచ్చిపోలేము. వాళ్ళు రెచ్చగొట్టినా కూడా ఎవరైనా సరే అలాంటి వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేసి వదిలిపెట్టేయాలి. వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు, వాళ్ళ కథ చేయాలో చేద్దాం మనం కూడా. థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం.